ప్రతిపక్ష పార్టీలో ఎంత బలం ఉన్నా బలం లేకపోయినా సరే అధికార పక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీదే హవా కొనసాగుతుంది అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరి హవా కొనసాగుతుంది ఎవరి బలం ఎంత ఉంది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది కాబట్టి రాజధాని విషయంలో కానివ్వండి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి సిఆర్డిఏ రద్దు బిల్లుకు సంబంధించి కాస్తంత ఆలస్యం అయితే అవుతుంది తప్ప ఫైనల్గా వాళ్ళు అనుకున్నదైతే చేసి తీరుతారు అనే ఒక స్పష్టమైన సంకేతాలు అయితే ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్కి అర్థమైపోయింది ఇటువంటి నేపథ్యంలో రాజధాని రైతులు వాళ్ళ డిమాండ్ల సాధన కోసం ఒక ఉద్యమంతో తెర మీదకి వచ్చారు తప్పే లేదు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించుకోవడానికి ఉద్యమం చేయడం తప్పని చెప్పి ఎవరు అనరు కాకపోతే అది రైతులు ఉద్యమంగా కొనసాగాలి తప్ప ఒక రాజకీయ ఉద్యమంగా అయితే కొనసాగకూడదు అనేది మొదటి నుంచి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా రైతులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది ఎందుకంటే రాజకీయంగా అధికార పార్టీని రెచ్చగొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతే గనక అది ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకున్నా అధికార పార్టీ అది రైతులకే ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుంది ఓకే మంచి తీసుకుంటే ఓకే ఒకవేళ ఇంకా దూకుడుగా వెళ్ళిపోయి ఒక సవాల్ తీసుకొని ప్రెస్టేజ్ ఇష్యూగా ముందుకు వెళ్ళిపోతే నష్టపోయేది రైతులే కాబట్టి ఇప్పుడు రైతులే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారికంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తీసుకునే నిర్ణయాల మీద ఉద్యమం చేస్తున్న రైతులు రాజధాని అమరావతి విషయంలో కొన్ని డిమాండ్ల తెరమీద తీసుకొచ్చారు వాళ్ళు అవి వాళ్లే పరిష్కరించుకోవాలి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జోక్యం వద్దు అనే నిర్ణయం తీసుకున్నారంటే అందుకే రాజకీయంగా దీని ముందుకు వెళ్ళే వెళితే ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో అనే విషయాన్ని పక్కన పెట్టి కంప్లీట్గా రైతులే ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది కొంతమంది విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం అయితే ఇప్పటికే ఈ రాజధాని ఉద్యమం నుంచి టీడీపీని తప్పుకోవాలి అని కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే అమరావతి పరిరక్షణ సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ అమరావతి పరిరక్షణ సమితి వద్దకు వెళ్ళి వీళ్ళందరూ కూడా ఇలా హైకోర్టులో కేసులు వేద్దాము అని చర్చించినప్పుడు టీడీపీ గనక ఉంటే న్యాయం జరిగే అంశం చాలా తక్కువగా ఉంటుంది న్యాయం అసలు జరిగే అవకాశం ఉండదు ఖచ్చితంగా సింగిల్గా పోరాడాలి రైతులే పోరాడాలి మన జ సమితితోనే అంటే అమరావతి పరిరక్షణ సమితి ఏదైతే ఉందో వాళ్ళ నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప ఇందులో రాజకీయ పార్టీలు జోక్యం వద్దు అని చెప్పి రైతులు తేల్చి చెప్పేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నాం సో అదే కనుక జరిగితే ఇది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాకే అవుతుంది ఓకే రైతులకు మద్దతు ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది అంటే రాజీనామాల విషయం కానీ మూడు రాజధానులని వ్యతిరేకించడం కానీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోరుకొని రాష్ట్ర శ్రేయస్సు దిశగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు తప్పేం లేదు కానీ ఇక్కడ రైతులు చేస్తున్న పోరాటం విషయంలో ఒకవేళ రైతులు రాజకీయ జోక్యం అవసరం లేదు అనుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ వార్త అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మరి నిజంగా రాజధాని రైతులు సింగిల్గా తమ అమరావతి పరిరక్షణ సమితి వేదికగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారా రాజకీయ జోక్యం వద్దు అని అనుకుంటే గనక తెలుగుదేశం పార్టీ నిజంగా డ్రాప్ అవుతుందా లేదా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి